ప్రైజ్ సలాడ్ ఈరోజు దేవుని వాక్యము చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకోంటిని నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని క్షేమమును గూడ్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యహోవా నా అంతము ఎట్లుండున్నది నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైననో ప్రతి వాడునూ కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము అని కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు అని సహోదరి సహోదరులారా ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును వాడనని భక్తిగలవాడనని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమూనైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవ రాన్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి వ్యర్థమైన మాటలు మా నోటి నుండి రావడానికి వీలులేదు ప్రభువా మేము వినుటకు వేగిరపడు వారమును మాటలాడుటకు వారమై ఉండుటకు సహాయముదై చేయమని మంచి మాట తీరును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్